నమస్కారం. నా జీవితంలో ఫస్ట్ టైం ఒక సినిమా ఇంటర్వ్యూ చేయటం. ఈ సినిమా ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నానంటే, నేను ఎవరి కోసం చేయట్లేదు, వీళ్ళు ఎవరి పిల్లలు అని, వీళ్ళు పెద్ద పెద్ద పిల్లలు అని, చిన్నపిల్లలు నేను చేయట్లేదు, శ్రీసింహ కోసం చేస్తున్నా. ఎందుకు శ్రీసింహ కోసం చేస్తున్నానంటే, అట్లాంటి శ్రీసింహ లాంటి కుర్రాళ్ళ ఇండస్ట్రీకి అవసరం. ఒక 5 సంవత్సరాల కిందట దాదాపు నేను రంగస్థలం షూటింగ్కి వెళ్ళాను. ఒకరోజు నైట్ పూట రామ్ చరణ్ గారిని కలవటానికి వెళ్తే, మామూలు అస్టెండ్ డేట్లో అంతా అడావుడి జరుగుతుంది, విపరీతం చలి, మేబీ నవంబర్ డిసెంబర్లో షూటింగ్ అనుకుంటాను. జరుగుతుంటే ఒక కుర్రాడు కూడా పెరిగాడుతా పని చేసుకుంటున్నాడు, అస్టెండేటర్గా వర్క్ చేస్తున్నాడు. నేను మామూలుగా పట్టుకుని అందరూ అస్టెండేట్లు, నేను ఎవరినైనా అస్టెండేట్లను బాగా పలకరిస్తుంటాను. మామూలుగా అబ్బాయిని చూశాను, ఒక నవ్వినవాడు, నేను గుర్తుపట్టలేదు. నైట్ 1 o'clock 2 o'clock ఎవరు చెప్పాడు, కీరవాణి గారు అబ్బాయి అని. నిమ్మందంగా షాక్ అయిపోయాను నేను. కీరవాణి గారి కొడుకు ఒక చిన్న అస్టెండేటర్ అప్రెంటిస్లాగా పరిగెడతా పని చేసుకుంటున్నాడు. కనీసం వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా అబ్బాయికి లేకుండా నేను కసితో పనిచేస్తున్నాడు. నాకు వెళ్ళి నచ్చాడు. ఆ రోజు నా ఇంటికి వచ్చి నా వైఫ్కి చెప్పా, అమ్మారా ఇందాక కీరవాణి గారు అబ్బాయిని చూశాను, అక్కడ అస్టెండేటర్గా పనిచేస్తున్నాడు, భలే పనిచేస్తున్నాడు, అబ్బాయి పైకి రావాలమ్మా, పైకి వస్తాడు చూడు, వాళ్ళ నాన్న పేరు కానీ, వాళ్ళ బాబాయ్ పేర్లు కానీ, వాళ్ళ బంధువుల పేర్లు కానీ, వాళ్ళ తాతల పేర్లు కానీ చెప్పుకోకుండా, ఒక సుకుమార్ వాళ్ళ సంబంధం లేని డైరెక్టర్ దగ్గర వర్క్ చేస్తూ కష్టపడుతున్నాడు చూడు, శ్రీసింహ అనేవాడు డెఫినెట్గా పైకి రావాలని ఆ రోజు మనస్ఫూర్తిగా భగవంతుడు కోరుకున్నాను. నిన్న ఈ అబ్బాయి ప్రణీత్ ఫోన్ చేసి, సార్ మేము బాగ్సాలే, ఇదే భలే ఉంది టైటిల్ అనుకున్నా, నేను ఇంతదాకా నేను ట్రైలర్ కూడా చూడలేదు, ఎవరు బాబు హీరో అన్న, శ్రీసింహ సార్ అన్నాడు, ఇంటర్వ్యూ చేద్దాం, ఎప్పుడు చేయమంటే అప్పుడు చేస్తాను అని చెప్పాను. అందుకోసం ఈ ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి, మంచి హిట్ అవ్వాలి, శ్రీసింహ లాంటి కుర్రాళ్ళు ఇండస్ట్రీకి రావాలి. ఎందుకంటే తన చరిత్రను పక్కన పెట్టి ఈ అబ్బాయి కొత్త చరిత్ర సృష్టించడానికి ముందుకు వస్తున్నాడు కాబట్టి, ఇట్లాంటి వాళ్ళందరినీ మన ఆశీర్వాదం కావాలి, మనందరం ఎంకరేజ్ చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకోసం ఇంటర్వ్యూ చేస్తాను. హాయ్ శ్రీసింహ, సంతోషం అమ్మా, సంతోషం. ఆస్కార్ ఆస్కార్ స్టేజ్ మీద నువ్వు కూర్చొని నువ్వు పాడిన కాలభైరవేనా నువ్వు? ఇంకోడైతే నేల మీద ఉండేవాడు కాదమ్మా, కనీసం ఒక 10 feet హైట్ మీద నడుస్తుండేవాడు. కానీ నువ్వు మామూలుగా వచ్చి ఇంత అద్భుతంగా, ఇంత హంబుల్నెస్గా ఉన్నావంటే, నీకు జన్మనిచ్చిన కీరవాణి గారికి, వల్లి మేడంకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. వెరీ గుడ్ అమ్మా, నువ్వు నాన్న మించిన స్థాయిలో రావాలి. నా బ్లెస్సింగ్, దేవుడి బ్లెస్సింగ్స్, నాదే ఉంది. నేను మామూలుగాండి, మీరు బాగుండాలని విష్ చేసేవాడిని. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ప్రణీత్, నువ్వు నిన్న మాట్లాడిన నీ అప్రోచ్ భలే ఉందమ్మా, నువ్వు ఎంత ముదురో నాకు అర్థమైపోయింది. తర్వాత ఫోన్ పెట్టేసి నాకు అర్థమైపోయింది, 1 minute నన్ను బడగొట్టేసి నేను ఎవరిని ఆటోమేటిక్గా నాకు ఎందుకు అంటాను. కానీ నువ్వు అనగా నువ్వు హంబుల్నెస్, నువ్వు మాట్లాడే తీరు నాకు నచ్చి నీకు చేయాలనిపించింది. బాగ్సాలే గురించి మాట్లాడతాం. ఈ బాగ్సాలే సినిమాని ఈ టైటిల్ ఎందుకు పెట్టావు? శ్రీసింహాన్ని ఎందుకు హీరోగా తీసుకున్నావు? ఈ సినిమాకి మా కాల భైరవ అని మ్యూజిక్ డైరెక్టర్కి ఎందుకు పెట్టాలనిపించింది? అసలు నిజంగా చెప్పు, అబద్ధాలు ఆడుకోవద్దు, సరదాగా మాట్లాడదాం. సినిమా హిట్ ఫ్లాప్ బ్లాక్ బాస్టర్ ఏం వద్దు, మన చేతులు లేదమ్మా. నువ్వు బాధ ఇస్తే ఆడిద్ది, నువ్వు బాధ చేయకపోతే ఆడతావు. సినిమాను నేను తీసా, గబ్బర్ సింగ్ నేను తీసా కదా, మన చేతులు లేవు, అన్నిటికీ ఒకే పని చేస్తాం, రిజల్ట్ దేవుడు ఇస్తాడు. కానీ ఈ సినిమా కొట్టింది, ఈ బాక్సారి హిట్ కొట్టింది చెప్పు. సార్, బాగ్సాలే అనే టైటిల్ శ్రీసింహ ఇచ్చాడు సార్ నాకు. అంటే మేము చాలా టైటిల్స్ అనుకున్నాము, అంటే సినిమా మొత్తం పరిగెత్తడం మీద ఉంటుంది సార్. సో దాన్ని అంటే ఇంకా హైదరాబాద్ లో జరిగే స్టోరీ కాబట్టి బాగ్సాలే అనేది చాలా యాప్ట్ అనిపించింది సార్. అంతేనా మహేష్ బాబు ఫ్యాన్స్ పడగొట్టాలని పెట్టాను. అదే మా బాబు మహేష్ బాబు ఫ్యాన్స్ దెబ్బేద్దామని మా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్, అందరు ఫ్యాన్స్, అల్లు అర్జున్ అందరు చూసి ఈ సినిమాని మా శ్రీసింహ కూడా రేపు చాలా మంది ఫ్యాన్స్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో భైరవ నాకు చిన్న లైక్ కాలేజ్ నుంచి ఫ్రెండ్ సార్, బెస్ట్ ఫ్రెండ్, ఒకే కాలేజ్లో చదువుకున్నాడు. యాక్చువల్లీ సింహ కూడా అండి, ముగ్గురు ఒకే కాలేజ్, మేమిద్దరు ఒకే క్లాసు. సో అప్పటి నుంచి ఫ్రెండ్స్ అండి, బెస్ట్ ఫ్రెండ్స్ అండి. అప్పటి నుంచి కూడా ఎప్పుడో కూడా ఏదో రోజు సరదాగా ఒక సినిమా చేయాలి మనం కలిసి అని అనుకుంటూ ఉండాలి, సరదాగా అనుకునేవాళ్ళం సార్. కానీ అది తీరా చూస్తే ఇంత తొందరగా మీ ఇద్దరం కే సినిమాకి పనిచేస్తాం. ఫ్రెండ్ అండ్ డైరెక్టర్ ఇచ్చావు, టాలెంట్ ఉందని ఇచ్చావా సార్? టాలెంట్ కే సార్. ఫ్రెండ్షిప్ అంటే నాకు దేశంలో నాకు షాద్నార్లో 1000 మంది ఉంటారు, రకరకాలు ఉంటారు. ప్రతి ఫ్రెండ్కి మనం టాలెంట్ లేకుండా ఎంకరేజ్ చేయలేదు కదా. నీ ఫ్రెండ్కి డైరెక్టర్గా మంచి టాలెంట్ ఉంది, మంచి యాప్ట్ కథ తీసుకొచ్చాడు, మంచి టైటిల్ పెట్టి సినిమా తీశారు, అంతే కదా. అంతేనండి, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.